हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज नेनु बेसिक केक एला प्रिपेर चेयालनेदी चूपिस्तानंडी। इदी चाला सिंपल गा विदाउट एग्स तो मनमु केक अनेदी प्रिपेर चेस्तुन्नामु। इदी एला प्रिपेर चेस्तामो चूसेद्दाम रंडी। मुंदुगा नेनु ओक मिक्सिंग बाउल तीसुकुन्नानंडी। इंदुलो 3/4 कप शुगर तीसुकुंटुन्नानु। शुगर काकुंडा मनमु షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చని ఇంకా 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాను। ఆయిల్ అయితే రిఫైండ్ ఆయిల్ యూస్ చేస్తేనే బాగుంటుందండి, సన్ ఫ్లవర్ ఆయిల్ లాంటిది। నెక్స్ట్ మనము ఎంత అయితే షుగర్ తీసుకున్నామో దానికి సమానంగా పెరుగు యాడ్ చేసుకోవాలి। ఇక్కడ ఎగ్స్ కి బదులు నేను పెరుగు యూస్ చేస్తున్నాను। ఇప్పుడు దీన్ని మనము విస్కర్ తో గాని బ్లెండర్ తో గాని బాగా మిక్స్ చేసుకోవాలి। షుగర్ అంతా కూడా కరిగిపోవాలండి। అంతవరకు మనము విస్కర్ తో ఇలా కదుపుతూనే ఉండాలి। ఈ విధంగా మనము ఒక 5 టు 10 నిమిషస్ బాగా విస్కర్ తో కలుపుకోవాలండి। అప్పుడు మనకి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి నురగలాగా ఫామ్ అవుతుంది। ఈ విధంగా నురగచ్చేంత వరకు మనము విస్కర్ తో కలుపుతూనే ఉండాలి। ఇది బాగా కలిసిపోయినప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇప్పుడు ఇది బాగా కలిసిపోయిన తర్వాత ఈ మిశ్రమంలో మనము మైదా పిండి యాడ్ చేసుకుందామండి। ఇప్పుడు ఒక నేను చిన్న జల్లెడ తీసుకున్నాను, అందులో ఒక కప్పు మైదా తీసుకొని దీంట్లో జల్లించుకుంటున్నాను। మనం ఈ విధంగా జల్లించుకొని పిండి బాగా మిక్స్ చేసుకున్నట్లయితేనే కేక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి। మనం ఎప్పుడైనా సరే జల్లించుకొని మాత్రమే కేక్ అనేది బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, ఇందులో మొత్తం మన పిండి జల్లించుకున్నాం కదా। ఇప్పుడు దీంట్లో నేను బేకింగ్ పౌడర్, సోడా అండ్ కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేస్తాను। చూడండి, ఈ విధంగా నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను। దీని నుండి నేను ఒక స్పూన్, ఒక కప్పుకి ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి। ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా। 1/2 టీ స్పూన్ సరిపోతుందండి, కనిపించట్లేదు కానీ చూడండి సరిపోతుంది। నెక్స్ట్ టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్, వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ యూజ్ చేయొచ్చు, బట్ అవి నా దగ్గర లేవండి। నేను ఓన్లీ ఇలాచీ పౌడర్ మాత్రమే ఫ్లేవర్ కోసం యూస్ చేస్తున్నాను। మనకి ఎగ్ లేదు కాబట్టి మనకి ఏ రకంగా మనము ఎసెన్స్ లేకుండా కూడా మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు। దీన్ని ఇప్పుడు మనం ఉండలు లేకుండా ఒక 5 నిమిషస్ బాగా విస్కర్తో కలిపేసి పక్కన పెట్టేసుకుందాం। ఎప్పుడైనా సరే మనము ఎగ్తో కేక్ ప్రిపేర్ చేసినప్పుడు తప్పకుండా వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ తప్పకుండా యూజ్ చేయాలి, లేకపోతే మనకి ఎగ్ స్మెల్ వచ్చేసి కేక్ అంత టేస్ట్ అనేది బాగుండదండి। మనం ఈ విధంగా ఎగ్కి బదులు పెరుగు యాడ్ చేసాం కదా, దీనికి మాత్రం మనం ఇలాచీ పౌడర్ యూజ్ చేయొచ్చు। ఇప్పుడు నేను ఒక నాన్స్టిక్ కడాయిలో ఒక 1/2 ఇంచ్ మందంలో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి। మనము కొద్దిగా దీన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఒక 5 నిమిషస్। ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక 5 నిమిషస్ ఫ్రీ హీట్ చేసుకుందాం। ఇప్పుడు నేను ఒక మందపాటి గిన్నె తీసుకున్నానండి। మనకి అల్యూమినియం దాంట్లో చేస్తేనే కేక్ అనేది లోపలంతా కూడా బేక్ అవుతుంది, లేకుంటే పిండి పిండిగా ఉండేసి అంత తినడానికి బాగుండది, కేక్ అంతా కూడా విరిగిపోవడం జరుగుతుంది। ఇందులో నేను ఆయిల్ అంతా అప్లై చేశాను కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా పిండి చల్లించుకొని దీనికంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా పిండిని ఒక లేయర్ లాగా చేసేసుకోవాలి।
చూడండి ఈ విధంగా మనము పిండితో ఈ లేయర్ వేసుకున్నట్టయితే మనకి కేక్ అంతా కూడా అంటుకోకుండా ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుందండి మనకి ఇప్పుడు బట్టర్ పేపర్ లేదు కదండి అందుబాటులో అలాంటప్పుడు ఈ విధంగా మనము ట్రై చేయాలి ఇప్పుడు బ్యాటర్ అంతా కూడా ఈ గిన్నెలో వేసేసుకుందాం ఇప్పుడు ఈ గిన్నెని కొద్దిగా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకున్నట్టయితే బబుల్స్ అనేటివి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయండి ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో ఒక గిన్నె పెట్టేసుకుంటానండి స్టీల్ది ఒక ప్లేట్ బోర్లించి పెట్టుకొని దానిపైన మనము ఈ కేక్ బ్యాటర్ వేసిన కడాయిని పెట్టేసి మినిమం 35 to 40 మినిట్స్ దీన్ని బేక్ చేసుకోవాలండి ఇక్కడ హోల్ ఉంది కదండి మనకి గాలి అనేది లోపలికి బయటికి వెళ్లకుండా దీన్ని లిడ్ని కవర్ చేసేసుకోవాలి ఒక పేపర్తో నేను దీంట్లో కొన్ని ఫ్లేవర్ కోసం కిస్మిస్ అండ్ సన్నగా తరిగిన బాదం ముక్కలు యాడ్ చేస్తున్నానండి ఇష్టం ఉంటే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనము 35 మినిట్స్ బేక్ చేసుకోవాలండి అప్పుడైతే మనకి కేక్ అనేది మొత్తం కంప్లీట్గా బేక్ అవుతుంది ఇప్పుడు 35 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో మనము ఒక నైఫ్తో చెక్ చేసి చూద్దామండి చూడండి ఈ విధంగా మనము లోపల వరకు ప్రెస్ చేసినట్టయితే దానికి ఏమి అంటకుండా నీట్గా మనకి చాక్ అనేది బయటకు వచ్చినప్పుడు కేక్ పూర్తిగా బేక్ అయిందని అర్థమండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్తో మనము కేక్ చుట్టూ మనం సపరేట్ చేసుకున్నట్టయితే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది దీనికి ఒక ప్లేట్ పెట్టేసి మనం రివర్స్గా దీన్ని తీసేసుకుందాం అప్పుడైతే కేక్ అనేది బాగా వస్తుంది చూడండి కేక్ ఈ విధంగా రెడీ అయిపోయింది కదా దీన్ని మనము సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేయడమే చూడండి మనకి బేసిక్ కేక్ అండి రెడీ అయిపోయింది దీన్ని స్పాంజ్ కేక్ అని కూడా మనము పిలవచ్చు ఈ కేక్ చేయడం మాత్రం మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే ఎన్ని రకాల కేక్స్ అయినా ప్రిపేర్ చేయడానికి పెద్ద కష్టం ఏమనిపించదండి చూడండి ఈ విధంగా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి సర్వ్ చేసుకుంటాను కేక్ ఎంత స్మూత్గా స్పాంజిగా చాలా బాగుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి కీప్ వాచింగ్ మై వీడియోస్ బై ఫ్రెండ్స్